వైఎస్ జగన్ తో ఫ్రెండ్షిప్ కి కాంగ్రెస్ సిద్ధపడిందా? అసలు నిన్న ఢిల్లీలో ఏం జరిగింది? రాష్ట్రంలో జరుగుతా ఉన్న దాడులు, రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దేశమంతా కూడా చూసేట్టుగా, దేశమంతా కూడా దీన్ని ప్రొటెస్ట్ను వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసే విధంగా దీన్ని హైలైట్ చేసే కార్యక్రమం చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న హింసా రాజకీయాలను దేశం దృష్టికి తీసుకువెళ్తామని, దానికోసం ఢిల్లీలో ధర్నా చేస్తామని వైసీపీ అధినేత జగన్ చెప్పిన అనంతరం అందరిలో కలిగిన ప్రశ్న ఒక్కటే, జగన్ అసెంబ్లీలో పోరాడకుండా ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తే ఎవరు సంఘీభావం తెలుపుతారు? అయినా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో జగన్కు మద్దతుగా ఎవరు ముందుకొస్తారు అనే ప్రశ్నలు అనేకం వినిపించాయి. రాజకీయ విశ్లేషకులు, ఏపీలో కూటమి నేతలు లేవనెత్తిన ఈ ప్రశ్నలకు కొన్ని సహేతుకమైన కారణాలు కూడా ఉన్నాయి. అటు అధికారంలో ఉన్న ఎన్డీఏ, విపక్షాలలో ఉన్న ఇండియా కూటముల్లో జగన్ లేకపోవడంతో ఢిల్లీలో ఆయన చేసే ధర్నాకు ఎవరు మద్దతిస్తారనే ప్రశ్నలు వెల్లువెత్తాయి. అయితే నూతన పార్లమెంటుకు కూతవేటు దూరంలో ఉన్న జంతర్ మంతర్లో జగన్ చేసిన ధర్నాకు అనూహ్యంగా ఇండియా కూటమి నేతల నుంచి మద్దతు లభించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. జగన్ ధర్నా ప్రారంభమవడానికి ముందు కూడా దానిపై మీడియాలో పెద్దగా ప్రచారం జరగలేదు. అయితే ఇండియా కూటమిలో కీలక పార్టీ నేతలు ఒకరి తర్వాత ఒకరు జగన్ ధర్నాకు సంఘీభావం తెలపడానికి రావడంతో జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించినట్లయింది. దాంతో జగన్ ఇండియా కూటమిలో చేరుతున్నారా అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇండియా కూటమిలో కీలక పార్టీలైన సమాజ్వాదీ పార్టీ, శివసేన, యుబిటి, ఆప్, తృణమూల్ కాంగ్రెస్, వీసీకే, కేరళకు చెందిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీల నేతలు, ఏ కూటమిలో లేని అన్నా డిఎంకే పార్టీ నేతలు జగన్ ధర్నాకు సంఘీభావం తెలిపారు. ఈ ధర్నాలో పాల్గొనవలసిందిగా ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలకు వైసీపీ ఆహ్వానం పంపినట్టుగా తెలుస్తోంది. అయితే కూటమిలోని పార్టీలు హాజరవడం వెనుక కాంగ్రెస్ వ్యూహాత్మక అంగీకారం కూడా ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల ఇక్కడి నుంచి బలమైన పార్టీ అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎంతైనా ఉందని, అలాగే జగనున్న స్థితిలో ఆయనకు కూడా కేంద్రంలో బలమైన విపక్ష కూటమి సపోర్ట్ అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే గత సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి అన్నట్లుగానే జరిగాయి. ఎన్డీఏ లేదా ఇండియా కూటమిలో లేని ఏ ప్రాంతీయ పార్టీ కూడా గత ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయాయి. తెలంగాణలో బీఆర్ఎస్, ఒడిశాలో బీజేడి లోక్సభ స్థానాలు ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితి. ఇక ఏపీలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రభుత్వ వ్యతిరేక ఓటును కొంత చీల్చడంతో వైసీపీ 4 చోట్ల తక్కువ మెజారిటీతో గట్టెక్కగలిగింది. దీంతో ఇటీవల జాతీయ స్థాయి అంశాలు రాష్ట్ర ఎన్నికల్లో ప్రభావం చూపుతున్న నేపథ్యంలో కేంద్రంలో ఒకే ఐడియాలజీ కలిగిన కూటమిలో చేరడం ఉత్తమం అనే భావనలో జగన్ ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ధర్నాలో పాల్గొనవలసిందిగా వైసీపీ ఇండియా కూటమి పార్టీలకు ఆహ్వానం పంపించినట్లుగా తెలుస్తోంది. జగన్ కాంగ్రెస్తో కలుస్తాడనే ఊహాగానాలు ఏమాత్రం కొట్టిపారేయలేం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని తాను క్షమించినట్లు గతంలో కొన్ని సందర్భాల్లో జగన్ బాహాటంగానే చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇండియా కూటమిలో ఎవరూ లేకపోవడంతో లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. దీంతో ఏపీలో ఉన్న 25 స్థానాల్లో బలమైన పోటీ ఇవ్వగలిగిన పార్టీల మద్దతు కాంగ్రెస్ పార్టీకి అవసరం. ఈ పరిస్థితుల్లో ఐడియాలజీ పరంగా కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తున్న ఏకైక ఆప్షన్ జగన్ మాత్రమే అని చెప్పాలి. గత ఎన్నికలకు ముందు షర్మిల కాంగ్రెస్లో చేరినా కూడా ఏమంత ప్రభావం చూపలేకపోవడంతో జగన్ను దగ్గరికి తీసుకోవడం వల్ల తమకు లాభమే తప్ప నష్టమేమీ ఉండదని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది. మరోవైపు ఏపీలో అన్నా చెల్లెళ్ల మధ్య పోటీ నడుస్తోంది. జగన్ను ఓడించడమే తన లక్ష్యమన్నట్లుగా షర్మిల అధికార టీడీపీ కంటే ఎక్కువగా ప్రతి సందర్భంలో వైసీపీనే టార్గెట్ చేస్తున్న పరిస్థితి. గత ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకే పరిమితమవడం వెనక షర్మిల ఫ్యాక్టర్ కూడా పనిచేసిందనే చెప్పాలి. ఎందుకంటే వైసీపీ అమలు చేసిన క్యాస్ట్ ఈక్వేషన్స్ కు సమాంతరంగా షర్మిల కూడా అదే ఫార్ములాను అమలు చేసి రాయచోటి, మడకసిర, మదనపల్లె, కడప, ధర్మవరం, చీరాల నియోజకవర్గాల్లో వైసీపీ ఓటమికి కారణమయ్యారు. ఈ నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ కంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లే అధికం. ఈ లెక్కన గ్రేటర్ రాయలసీమలోని కీలకమైన స్థానాల్లో వైసీపీ ఓటమికి కాంగ్రెస్ పార్టీ కారణమనడంలో అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికిప్పుడు షర్మిలను కాదనుకుని జగన్ కు దగ్గరవుతుందా? అంటే రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో జగన్ అవసరం లేదనుకుని ఆయన్ను ఎంతలా అణిచే ప్రయత్నం చేసిందో అందరికీ తెలిసిందే. కాబట్టి అవసరం మేరకు జగన్ను మళ్లీ కలుపుకునే విషయంలో కాంగ్రెస్ పెద్దగా ఆలోచించే పరిస్థితి లేదన్నది వాస్తవం.
పైగా జగన్ ధర్నాలో పాల్గొన్న ఇండియా కూటమి పార్టీలు ప్రజాస్వామ్యం రాజ్యాంగం ప్రమాదంలో పడితే ఇండియా కూటమి పార్టీలు ముందుకొచ్చి అండగా నిలుస్తాయని జగన్ కు భరోసా కూడా ఇచ్చాయి. ఢిల్లీలో చేపట్టిన ధర్నా జగన్ కు రెండు రకాలుగా ఉపయోగపడిందని పలువురు అభిప్రాయం. జగన్ అక్రమాస్తుల కేసులు ఏళ్లుగా నడుస్తున్న పరిస్థితి. ఇప్పుడు టీడీపీ డిమాండ్ పై ఎన్డీఏ తనను ఇబ్బంది పెట్టాలని చూస్తే తనకు ఇంకో ఆప్షన్ కూడా ఉందనే విషయాన్ని బీజేపీకి జగన్ చెప్పకనే చెప్పినట్లు అయింది. అలాగే విపక్ష ఇండియా కూటమిలో చేరడానికి తాను కూడా సిద్ధంగానే ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన సంకేతాలు పంపినట్లు అయ్యిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇలా ఢిల్లీలో వైసీపీ ధర్నాకు ఎవరు మద్దతు ఇస్తారు అనే ప్రశ్నల నుంచి ఇండియా కూటమి పార్టీలు క్యూ కట్టడం, జగన్ ఇండియా కూటమిలో చేరే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరందుకునేదాకా ఢిల్లీ కేంద్రంగా ఒక్కరోజులోనే ఏపీ రాజకీయాలు వేడెక్కాయనే చెప్పాలి. ఈ పరిణామాలతో జగన్ కేవలం ఇండియా కూటమిలో చేరేందుకే ఢిల్లీ వెళ్లారని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ జగన్లు కలిసి పనిచేసే పరిస్థితి లేకపోలేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇవి వాళ్ళ బిగ్ స్టోరీ. ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి వెట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.